కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వేములవాడలో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే టికెట్ ఇవ్వలేకపోతున్నామంటూ కూడా కేసీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుది. అయితే ఈ స్థానంలో అక్కడ చల్మడకు స్థానం కల్పించారు లక్ష్మీ నరసింహారావు. చల్మడ లక్ష్మీ నరసింహారావుకు స్థానం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆయన జర్మనీ నుంచి వస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఒక వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, శ్రీకాంత్ చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జాబితాలో ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వేములవాడ నియోజకవర్గంకి చెందిన ఎమ్మెల్యే చిన్నమనే రమేష్ బాబు పేరు గల్లంత అవడం అయితే ఆ తీవ్ర చర్చాంశమైంది. ఆయన నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు, ప్రజాసేవకు ఆ పదవులు అక్కడ లేదు, తమ కుటుంబం అంటే తమ తండ్రి గారి నుంచి కూడా వాళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో తెలుస్తున్నాము, ఇప్పటికీ కూడా తామంతా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మేము రుణపడి ఉన్నాము, తమల్ని నమ్ముకున్న క్యాడర్ అంతా కూడా తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆందోళన చెందవద్దు, మనకు ముందు మంచి రోజులు ముందున్నాయని చెప్పేసి కూడా ఆయన ఒక భరోసానైతే కల్పించే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా వేములవాడ జర్మనీ దేశం నుండి వేములవాడకి కూడా రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు రాను ఒక వ్యూహాత్మక ప్రయత్నాలు అయితే కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ పార్టీ కూడా ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకు ఆఫ్ వచ్చినట్టుగా కూడా, అంటే బీజేపీ పార్టీలోకి స్వాగతిస్తున్నట్టుగా కూడా ఒక ఊహా కథనాలు తెలుస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే రేపు జర్మనీ నుండి నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత వ్యూహాత్మకంగా ఎలా నిలబోతున్నారు, ఏం చేయబోతున్నారు, బీజేపీలో ఉండి బీజేపీ పార్టీకి మారి బరిలోకి దిగి ఆ స్థానం నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆయన ఒక అనుచరులకు మాత్రం ఒక స్పష్టమైన ఒక హామీ అయితే ఇచ్చారు, ఆ తన నమ్ముకున్న వాళ్ళు ఇన్నాళ్ళు తన వెంట నడిచిన వాళ్ళంతా కూడా ఎదయపడవద్దు, మంచి రోజులు ముందున్నాయి, వేములవాడకి ప్రధానంగా నేను రుణపడి ఉన్నాను, ప్రజలకి రుణపడి ఉన్నాను కూడా ఒక హామీ ఇచ్చారు. అంతేకాకుండా తన అడ్వకేట్ల ఏదైతే జర్మనీ పౌరసత్వం కోర్టులో ఒక ఇష్యూ నడుస్తున్న సందర్భంలో ఇది అతి త్వరలో కూడా తమసిపోయి అంటే తుది దశకు చేరుకుంది. ఆ తన లాయర్ల ద్వారా కూడా తన సన్నిహితుల ద్వారా కూడా ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, తుది దశకు చేరుతున్నాయని గెలుపు తననే వరిస్తుందని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా కూడా పౌరసత్వము వివాదం అనేది తమసిపోతుంది, ఇందులో నేను తాను విజేతగా నిలుస్తానని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఈ కేసు కనుక అంటే దాదాపు ఇది ఈ నెల అక్టోబర్ వరకు కూడా ఈ కేసు తేలనున్నట్టు కూడా ఆయన భావిస్తున్నాడు. అయితే ఇందుకు తమకి ఒకవేళ అక్టోబర్ వరకు తనకు ఈ పౌరసత్వం కేసు వివాదం కనుక ముగిసినట్టు ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఒక ఊహగానాలు. అంటే ప్రధానంగా నిన్న సీఎం కేసీఆర్ కూడా రమేష్ బాబు గురించి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధి పథంలో నడుస్తుంది, కాకపోతే కాస్త జర్మనీ పౌరసత్వము విషయం వల్లనే ఆయనను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. ఈ వివాదం వల్లనే తనను పక్కకు పెట్టారు తప్ప తనపై వేరే అంటే సర్వేలు కూడా అంటే వేములవాడ నియోజకవర్గంలో దాదాపుగా పెద్ద ఎత్తున సర్వేలు కూడా కొనసాగించారు. ఆ సర్వేలలో కూడా రమేష్ బాబుకు అనుకూలంగానే ఆ సర్వే ఫలితాలు కూడా వచ్చినాయని చెప్పేసి కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే ఈ జర్మనీ పౌరసత్వం వివాదంలో మాత్రం ఆ కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నందువల్ల ఈ తనని పక్కకు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఒక రకమైన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఒక నెల రోజుల్లో దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి తీర్పు వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకవేళ అలాంటి పరిణామాలు జరిగితే మళ్ళీ తానే వస్తానంటూ కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి కూడా ఆయనకు ఒక గాలం వేస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. అంటే ఇక సరైన అభ్యర్థి అంటే వేములవాడలో ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి తన కుటుంబ నేపథ్యం కూడా దాదాపు 40 సంవత్సరాలకు నుంచి కూడా కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయంగా ఉన్నందువల్ల ఆయనకి ఇక్కడ తిరుగులేదు అని ఆయన భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పార్టీ ఏదైనా సరే తనను ఆదరిస్తారంటే అంటే పార్టీయే ముఖ్యం కాదు, తనను ఆదరిస్తే ప్రజలకు తనపై నమ్మకం ఉందని చెప్పేసి కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక రకంగా అంటే ఆయన బీజేపీ పార్టీలోకి చేరితే గనుక ఖచ్చితంగా ఇక్కడ కాస్త సందిగ్ధత అయితే నెలకొని ఉండండి. చల్మడ లక్ష్మీ నరసింహారావు ఇప్పటికే బరిలోకి దిగనున్నారు, ఆయనకి ధీటుగా కూడా అంటే ఇప్పటికే ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి రమేష్ బాబు కూడా బీజేపీ నుండి పోటీ చేస్తే
కాస్త ఆ స్థానంలో మాత్రం ఒక ఉత్కట పోరు అయితే నెలకొంది అని చెప్పవచ్చు రాజశేఖర్. అంటే శ్రీకాంత్ ఒకటి అంటే ప్రధానంగా తను బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నట్లు కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి, కేవలం ఏదైతే అంటే చట్టపరంగా ఉన్నటువంటి కొన్ని లొసుకులు కారణంగానే దాని ద్వారానే ఒక పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రంగానే ఆయన దూరం పెట్టడం జరిగింది, ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆయనకు పార్టీలో ఉన్నటువంటి స్థానం మాత్రం సముచితంగానే ఉంది. ఒకవేళ మనం మాట్లాడుకున్నట్టు డిసెంబర్ లోపు కనుక ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక మళ్ళీ టికెట్కు సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకొని మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించే అవకాశం ఏముంది అని మనం భావించవలసిన అవసరం. ఎందుకంటే సముచితమైన స్థానం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఒక రకంగా తక్కువ అనుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల్లో ఎటువంటి ఆందోళన లేకపోయినా ఇక్కడ బీజేపీ నుంచి మాత్రం ఖచ్చితంగా అలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఊహాగానాలే అనుకోవచ్చా, లేకపోతే ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా టచ్ లో ఉంటారు, ఆయన కేవలం అభివృద్ధి గురించి కానీ లేకపోతే మీరు అన్నట్లు ఎక్కడ కూడా ఆయన గురించి ఏ విధంగా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి, కేవలం అక్కడ నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించి పౌరసత్వానికి సంబంధించిన ఇష్యూ మీద మాత్రమే మాట్లాడారు ఆయన. సో కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో కానీ మార్పులు జరిగితే టికెట్ మళ్ళీ ఇంకా వచ్చే అవకాశం ఉంది అని మనం భావించవలసిన అవసరం ఉంది, అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన తన అనుచరులతో మాట్లాడిన ప్రకారం అయితే దాదాపుగా ఆయన ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అక్టోబర్ నెలలో తనకు అనుకూలంగా కూడా కోర్టు తీర్పు బిగిపోతుంది, అంటే ఈ కేసులో తాను గెలుస్తానని ఒక నమ్మకం అయితే గడంగా బలంగా వినిపిస్తున్నారు. అంటే తన లాయర్ల ద్వారా కూడా మాట్లాడడం జరిగింది, ఖచ్చితంగా దాదాపుగా గెలుపు తననే వరిస్తుంది అని చెప్పేసి కూడా ఈ సమస్య కూడా సర్దుమణిగిపోతుంది అని చెప్పేసి ఆయన ఒక ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితుల్ని. అంతేకాకుండా అంటే ఇప్పటికీ కూడా విధేయుడిగా ముఖ్యమంత్రి కుటుంబానికి విధేయుడిగానే ఉంటూ కూడా ఆయన ఇక్కడ కూడా ఆ ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని నిందించే ప్రక్రియ అలాంటి చర్యలు మాత్రం ఏం పాల్పడలేదు. కాకపోతే తన పౌరసత్వం వివాదంలో మాత్రమే తనను పక్కకు పెట్టారు, అభివృద్ధి విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనను ప్రోత్సహించారు, అభివృద్ధి జరిగింది వేములవాడ అని స్వయంగా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టిన విషయం అయితే తెలిసిందే. ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా ఆయన ఒక స్టేబుల్ గా కూడా ఈ స్టేట్మెంట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అంటే తిరిగి మళ్ళీ తనకే కూడా పట్టం కడతారు, తనకే టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఆయన ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జర్మనీ దేశం నుండి వేములవాడ నియోజకవర్గానికి చేరుకున్న తన అంచనాలతో కలిసి ఆయన దాదాపుగా గడిపి ఎలా ఉంటుంది అనే విషయం చర్చలతో ఒక రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.